అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? మీరు అందరు కమెంట్స్ లో నాకు చాలా కమెంట్స్ పెట్టిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్తూ, కొన్ని కొత్త శారీస్ చూపిస్తూ, సో వీటి రిలేటెడ్ మీరు నాకు కమెంట్స్ లో వేసిన క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ ఇస్తాను. బికాస్ ఈ శారీస్ నుంచి బాగా అడిగారు. సో మీకు గుర్తుందా ఈ శారీ? ఇవి యాక్చువల్లీ రాంగ్ కోడ్ ఇచ్చాను అన్నారు. నేను ఏం చేస్తానంటే, వీడియోలో ఈ ప్రోడక్ట్ చూపించినప్పుడు కోడ్ ఇచ్చేస్తా పైన. సో ఆ కోడ్ మీరు కొంచెం స్లోగా వెళ్తే మీకు ఆ కోడ్ కనిపిస్తుంది. నేను డిస్క్రిప్షన్ లో రాంగ్ ఇచ్చాను అనుకుంటా. దాని తర్వాత అందుకే ఇప్పుడు లింక్స్ పెట్టేశానండి. లింక్స్ ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వట్లేదు, కోడ్స్ ఇవ్వండి అక్క అని కొందరు. సో అందుకే కోడ్స్ ఇస్తున్నా. సరే, అందుకే లింక్స్ అయితే పెట్టేశారు, దాంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ వీడియోలో పెడతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా శారీస్ ఉన్నాయి, మీరు స్కిప్ అవ్వకుండా చూడండి. స్కిప్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు కోడ్స్ అనేవి మిస్ అవుతున్నారు. సో ఇది వచ్చేసి జిమ్మీ చోక్ శారీ, గ్లాస్ టిష్యూ శారీ లాంటిది. మీరు మీషోలో రివ్యూ ఇవ్వండి, మీషోలో రివ్యూ ఇవ్వండి అంటే, ఇది నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయరే రివ్యూ ఇచ్చేసాను. ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ అయింది ఇదే శారీకి. వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనమాట, బయట వర్క్ చేస్తున్నారు. నేను అప్పుడు ఏం చేశాను, ఇదిగోండి ఇలా లేస్ వేసుకొని ఇలా కుట్టించుకున్నాను అని చెప్పి వీడియో చేశాను. నేను ఫస్ట్ ఈ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు యాక్చువల్ నేను చెప్పాను, ఈ శారీ ఇది నేను పిల్లలకి ఫ్రాక్ కుట్టించడానికి బాగుంటుందని తీసుకున్నానని చెప్పాను. తీసుకున్నాక నాకు శారీ కట్టుకోవాలనిపించి ఈ లేస్ కూడా మీషోలోనే తీసుకున్నాను. మీకు లేస్ కనిపిస్తుందా? ఇలా వస్తుంది అనమాట లేస్. ఫోటో ఇచ్చేస్తాను మీకు నేను. ఈ ఇలా లేస్ తీసుకున్నాను, ఇలా దీనికి కుట్టించాను. నాకు ఎందుకో లైట్ వెయిట్ గా ఉంది, శారీ కట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పి మీకు రివ్యూ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇదే దిస్ ఇస్ కాల్ ఇదే ప్యాటర్న్ లో ఉంది జిమ్మీ చోక్ శారీ. నేను ఇన్స్టాగ్రామ్ లో మోర్ దాన్ 2000 పెట్టి తీసుకున్న వర్క్ వచ్చింది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇదే ఫ్యాబ్రిక్ అంతా, కాకపోతే వర్క్ వచ్చినాక వర్క్ చాలా బాగా, అంటే దీనిపైన సన్న దానిపైన వర్క్ చేస్తే ఎంత బాగుంటుంది, చాలా బాగుంది అనమాట. అలా తీసుకోవాలంటే అలా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీషోలో ఇది అప్పుడు అవైలబుల్ ఉంది. ఇప్పుడు అసలు నాకు ఇంకో కలర్ ట్రై చేద్దామన్నా నాకు అస్సలు దొరకట్లేదు. అసలు అవైలబుల్ ఉంది లేదు కూడా నాకైతే కనపడట్లేదు. మీకు ఎవరికైనా కనిపిస్తే ప్లీజ్ కోడ్ షేర్ చేయండి, ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకుంటారు. మీషోలో ఇప్పుడు బాగా సర్చ్ చేస్తే కానీ మనకు ఒక మంచి ఈ శారీస్ అనేవి అంత కనిపించట్లేదు. టిష్యూ శారీస్, ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ కోసం బాగా సర్చ్ చేశాను. నాకు కనిపించిన వరకే నేను ట్రై చేశాను అనమాట. ఇంకా మిగతా అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. సో నాకు నచ్చినవి నేను ఆర్డర్ చేసి అవి మీకు రివ్యూ ఇవ్వగలుగుతాను. అందుకు కూడా ఒకసారి వీడియోస్ స్లోగా చేస్తున్నాను నేను, ఎందుకంటే నాకు ఎక్కువగా ప్రోడక్ట్స్ అంత మంచిగా అనిపించినవి కనపడట్లేదు. ఫ్యాబ్రిక్ బాగుండాలి, లేటెస్ట్ ట్రెండింగ్గా ఉండాలి, అండ్ మనకి వేసుకున్న ఆ లుక్ అనేది ఉండాలి అని. సో మీకు అలాంటి మంచి కనిపించినవి కోట్స్ పెట్టండి, ఆ కోట్స్ బట్టి నేను చూసి ట్రై చేస్తాను. సో మీకు ఏదైనా శారీ ఇప్పుడు కొత్తగా కనిపించింది రివ్యూ చూడాలి అనుకునేవి కోట్స్ పెట్టండి, ఓకే? అండ్ ఇదిగోండి, ఇది గ్లాస్ టిష్యూ శారీ, జిమ్మీ చోక్ శారీ మీషోలో. అంటే దిస్ ఈస్ ద మీషో శారీ. నేను ఇది అప్పుడు కొనుక్కున్నాను. బ్లౌజ్ కూడా మీకు షార్ట్ వీడియోస్ కూడా ఫస్ట్ చేశాను. ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను అని బ్లౌజ్ చూపించాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక వేసుకొని కూడా వీడియో నేను మీకు షేర్ చేశాను. సో దాన్ని బట్టి చూడండి, నేను ఇది లాస్ట్ ఇయర్ చూపించా, ఇది ఇప్పుడు ట్రెండ్ అయింది కాబట్టి మళ్ళీ అడుగుతున్నారు అక్క ఇది వీడియో చేయొచ్చు కదా. సో ఇది వీడియో చేసేసా, ఇప్పుడు నాకు మీషోలో ఎక్కడుంది అనేది అయితే కనపడట్లేదు. దీని లింక్ కూడా ట్రై చేస్తా, దీని కోడ్ ఏదైతే వీడియోలో పెట్టానో అది ట్రై చేస్తాను ఇవ్వడానికి. అండ్ లేటెస్ట్గా ఇది కూడా లింక్ ఇచ్చేస్తాను, ఉంది స్టాక్ లో. నేను ఓపెన్ చేసి చూసా, స్టాక్ ఉంది. మీకు స్టాక్ అయిపోయిందక్క రావట్లేదు అని అన్నారు కొందరు. స్టాక్ ఉంది, ఇలా కావాలంటే మిర్రర్స్ లేస్ పెట్టుకొని కూడా కుట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మొత్తం షిబోరి ప్రింట్ ఉంది, జూట్ మిక్స్ టైప్ లో కనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ జూట్ మిక్స్డ్. సాఫ్ట్ గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్, చూడ్డానికే జూట్ మిక్స్ లాగా ఉంటుంది. కాటన్ లుక్ వస్తుంది, మల్మల్ కాటన్ టైప్ ఏమో అనుకుంటారు దూరం నుంచి చూసేవాళ్ళు, కానీ అలా అయితే అస్సలు లేదు. సమ్ క్రేప్ సిల్క్ మిక్స్డ్ లాగా ఉందనమాట, సాఫ్ట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇది. అండ్ దీనికి వచ్చిన టాజిల్స్ ఆర్ ద హైలైట్. ఈ శారీ రివ్యూ చేసేసాను, కాకపోతే వీటి గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అందుకే మళ్ళీ చూపిస్తున్నా, నిజంగా ఇది స్టాక్ లో ఉంది. ఈ అండ్ మిర్రర్ లేస్ గురించి అయితే చాలా మంది కమెంట్స్ పెట్టారు, అక్క మేము కూడా తీసుకున్నాం నిజంగా చాలా బాగా వచ్చింది అనేసి. సో డెఫినెట్ గా ట్రై చేయండి. సో దిస్ ఈస్ ద శారీ, ఇది రివ్యూ ఇచ్చేసా కాబట్టి నేను దీని గురించి మీరు అడిగిన డౌట్ చెప్తున్నా, స్టాక్ లో ఉంది. సో ఇది ట్రై చేయొచ్చు. అండ్ ఇది కాటన్ లాగా కనిపిస్తుంది, కాటన్ కాదు, ఫాలింగ్ ఫ్యాబ్రిక్.
ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ కమెంట్స్ లో పెట్టండి నిజంగా మీరు తీసుకుంటే ఎలా ఉందని. దీంట్లో ఇంకా 4 కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ కాకుండా వేరే కలర్స్ లో ట్రై చేయండి, బ్లూ లో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది అనిపించింది నాకు. సో ఇది ఒకటి. ఇది ఇప్పుడు ట్రెండ్ కాబట్టి ఈ కలర్ మీకు చూపించాలి అని తీసుకున్నాను. యాక్చువల్లీ అయితే ఇది కావాలి అంటే మంచి పిల్లలకి ఫ్రాక్స్ కుట్టియచ్చా అంటే కింద క్యాన్ క్యాన్ వేయాలి లేదా వైర్ పీకో చేయించాలి, అప్పుడు మంచిగా ఇలా నించడం. లేకపోతే ఇది ఇలా సాఫ్ట్ గా ఫాలింగ్ టైప్ ఆఫ్ శారీ. నేను కట్టుకుంది కూడా మీషోలో శారీయే ఇది కొన్నాక. దీనికి ఇలా బ్లౌజ్ వచ్చింది. ఇదేమో చూస్తే ట్రెండీ లుక్ ఆఫ్ శారీ, ఇలా పార్టీస్ కి కట్టుకునే షైనీ షైనీగా ఉంటది. బ్లౌజ్ చూస్తేనేమో మనకి ఇలా వర్క్ వచ్చింది. సో ఇంత మంచి వర్క్ వచ్చిన దాన్ని ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ కి చూడండి, ఇలా వచ్చింది కదా వర్క్. సో అందుకే నెక్ డిజైన్ కూడా ఇలా వర్క్ చేయింది, ఇలా పెట్టి ఇలా కుట్టించుకున్నాను అనమాట. సో చూడండి, దిస్ ఈస్ ద లుక్, దిస్ ఈస్ ద లుక్. శారీ కూడా లైట్ గా ఉంది, బాగుంది. వాష్ అయితే నేనైతే చేయలేదు, కట్టుకోవడమే ఫస్ట్ టైం కట్టుకున్నాను. సో వాష్ అయిపోయినా దీనిపైన అంతా కూడా ఇలా పెయింట్ వస్తుంది మనకి, ఇట్లా కలర్స్ కలర్స్ పెయింట్ వచ్చి ఇలా. సో ఓకే, బట్ థిక్ గా ఉంది అనమాట, కొంచెం థిక్ గానే ఉంది. చూడడానికి ఇంత పలసగా ఎట్లా అనిపిస్తుందా, హీట్ వల్ల ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి. బట్ హై లుక్ బాగుంటుంది, సింపుల్ అండ్ లుక్. అండ్ నెక్స్ట్ శారీ గురించి ఎక్కువ కమెంట్స్ లో పెట్టిన శారీ వచ్చేసి ఇది. ఇది కూడా స్టాక్ లో ఉంది, ఇది కూడా స్టాక్ లో ఉంది, టిష్యూ శారీ. దిస్ ఇస్ మోస్ట్ బ్యూటిఫుల్, వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ టిష్యూ శారీ అని చెప్తాను నేనైతే. చాలా మంది ఇదే శారీకి లేసెస్ పెట్టి చాలా ప్రైస్ ఇచ్చి పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా. మనకి మీషోలో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే వస్తుంది. దీని రిలేటెడ్ లింక్స్ నేను మళ్ళీ అందరికి కమెంట్స్ లో చూసి ఉన్న వాళ్ళకి అందరికి లింక్స్ మళ్ళీ పర్సనల్ గా కూడా వాళ్ళ కమెంట్ కింద షేర్ చేశాను. దీనికి కూడా కోడ్ కరెక్ట్ గా ఇస్తా, లింక్ కూడా ఇస్తా, చూసుకోండి. చాలా బాగుంది టిష్యూ శారీ. దీనికి బార్డర్ ఏమి లేస్ వేయద్దు అని అనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఈ పింక్ చాలా బాగుంది, నాకు ఇట్లా సపరేట్ ఇట్లాగే స్పెసిఫిక్ గా కట్టుకోవాలంది. బట్ టైం పడుతుంది ఇది చేయించడానికి. మీరు నేను ఆ రోజు ఈ శారీ కూడా చూపించాను, ఇది మాత్రం నార్సింగ్ లో లేదు. మీరు నేను నార్సింగ్ షాప్ లో నాకు దొరకలేదు అని అంటే గనక మీకు నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒక అమ్మాయి, ఇప్పుడు నేను లేటెస్ట్ గా దుపట్టాస్ తీసుకున్నాను, ఆ దుపట్టాస్ గురించి షేర్ చేయమన్నాను, నేను వీడియో మిస్ అయింది అనుకుంటా అది. సో వాళ్ళది వచ్చేసి ఐరాస్ కలెక్షన్ అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్, ఐఆర్ఏ ఐరాస్ కలెక్షన్. సో నేను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను. మీకు ఈ శారీస్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి, లేస్ అవైలబుల్ ఉంది, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళది దుపట్టాస్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగా వచ్చింది. సో మీరు నార్సింగ్ వెళ్ళలేము, బయట షాపింగ్ కి వెళ్ళి తీసుకోలేము అనుకుంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. 1700 చేంజ్ ఎంతో పడుతుంది ఇలా ప్లెయిన్ శారీ. సో అలా తీసుకోవచ్చు. అండ్ ఈ లేస్ వచ్చేసి మీకు ఇప్పుడు మీషోలో అవైలబుల్ ఉంది, నేను ఆ పేజ్ ఇస్తా, ఆర్డర్ పెట్టా ఇంకా రాలేదు, అది మీషోలో అవైలబుల్ ఉంది ఈ లేస్ నాకు కనిపించింది. మనకు 300 ఎంతో పడుతుంది ఆ లేస్. నేను ఇది బయట నాకు బయట వచ్చేసి 350 పడింది అనుకుంటా, 350 325 వచ్చింది ఈ లేస్. చాలా లేస్ ఒకటేసారి తీసుకున్నా కదా అలా. ఈ లేస్ ఇప్పుడు మీషోలో అవైలబుల్ ఉంది, ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. కొందరు పెద్ద పెద్ద బ్రాడ్ లేసెస్ వేస్తున్నారు, నాకు ఇట్లా బ్రాడ్ లేసుకోండి ఇది బెటర్ అనిపించింది, ఇది చాలు అనిపించింది. బికాజ్ శారీ అనేది థిక్ గా వచ్చింది. అండ్ ఇంకోటి మార్కెట్ లో ఏంటి అంటే ఇదే శారీలో సెకండ్ క్వాలిటీ వచ్చింది, సెకండ్ క్వాలిటీ. ఈ బట్ట ఇంకా పల్సగా ఉంది, ఇంకా తక్కువ రేటు మాది అది ఇది అని పెడుతున్నారు, బట్ బట్టలో తేడా వచ్చింది అనమాట. ఇది కూడా పల్సగా ఉంటుంది, ఇంకా పల్సగా వచ్చింది. సో నాకు ఆ క్వాలిటీ నచ్చలి, దిస్ ఈస్ గుడ్. సో ఈ ప్యాటర్న్ శారీస్ కావాలంటే నేను వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను, ఐరాస్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్, వాళ్ళ ఫోన్ నెంబర్ లో మీకు ఈ ప్లెయిన్ శారీస్ అయితే ఉన్నాయి. బార్డర్ కావాలా అదంతా మీరు వాళ్ళతో మాట్లాడుకోండి, నేను చూసా జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఎందుకంటే అక్క మాకు ఇట్లాంటి సేమ్ శారీ కావాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా తీసుకోవాలి అని మీరు అడిగిన కమెంట్స్ లోకి ఆన్సర్ దీని రిలేటెడ్. అండ్ దీని రిలేటెడ్ అయితే స్టాక్ లో ఉంది, దీనికి లేస్ అవసరం లేదు అనిపిస్తుంది నా ఫీలింగ్. బికాస్ ఈ పింక్ అనేది చాలా హైలైట్ గా ఉంది. ఇదంతా కూడా టిష్యూ అండి, ఇదంతా టిష్యూ. ఇది నాకు తెలిసి ఇట్లా సింగిల్ పళ్ళు వేసుకొని కట్టుకుంటే అదిరిపోతుంది మొత్తం, టాజిల్స్ వచ్చి చాలా బాగుంది. ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది, కావాలంటే బ్లౌజ్ మీరు ఈ కలర్ ఏదైనా తీసుకుని బ్లౌజ్ వేసుకొని కట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఫ్యూచర్ లో కట్టుకున్నప్పుడు షేర్ చేస్తా. అండ్ మీకు ఇంకా ఇదిగోండి ఇంకొకటి, ఈరోజు మిక్స్డ్ కలెక్షన్, అన్ని మిక్స్డ్ కలెక్షన్ ఏం లేదు, అన్ని శారీసే. ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ శారీకి బ్లౌజ్ మనకి ఇలా వెల్వెట్ వచ్చింది, చెప్పాను కదండి. నాకు ఏదైనా బ్లౌజ్ పీసెస్ నచ్చాయి అనుకుని అవి స్టిచ్చింగ్ చేయించుకుంటాను. ఇది శారీగా కట్టలేను అన్న ఫీలింగ్, అంటే నా దగ్గర పింక్స్ అవి చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఫ్రాక్ కానీ
ఇంకేదైనా ప్లాన్ చేయొచ్చు. స్టిచ్చింగ్ బేస్డ్ ఎవరికైనా యూజ్ చేయడానికి కానీ ప్లాన్ చేయొచ్చు, లేదా ఎవరికైనా పెట్టడానికి బ్లౌజ్ పీస్ యాడ్ చేసి పెట్టచ్చు. నాకు మెయిన్ గా ఈ వెల్వెట్ బ్లౌజ్ చాలా నచ్చింది. సో నేను రీసెంట్ గా నా శారీ కలెక్షన్స్ అని ఒక వీడియో చేశాను. నా శారీ కొత్తగా నేను బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నవి చూపిస్తూ శారీస్ కూడా చూపించాను ఈసారి. సో దాంట్లో కొన్ని మీషోలో ఓన్లీ బ్లౌజ్ పీసెస్ మాత్రం కుట్టించుకున్నవి చూపించా. అవి ఏంటంటే ఎప్పటినుంచో ఉన్న బ్లౌజ్ పీసెస్ అని పెట్టేస్తా. శారీస్ నాకు అంత కంఫర్టబుల్ అనిపించకపోతే ఆ శారీస్ డ్రెస్సెస్ కుదేంకో దానికి యూజ్ చేస్తాను కదా. సో ఆ బ్లౌజ్ పీసెస్ అనమాట, వాటి కోట్స్ అనేవి కొంచెం కష్టం. ఇదైతే రీసెంట్ గా నేను ఇట్లా వెల్వెట్ కదా, సో ఇలా ప్రిన్సెస్ కట్ లో కుట్టించుకొని హై నెక్ ఇలా మొత్తం నెక్ అనేది పైకి వస్తుంది. హై నెక్ తో బ్లాక్ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నా. ఇది ఎవర్ ట్రెండ్ బ్లౌజ్ అని చెప్పాలి. ఈ విధంగా మొత్తం ఇలా చెమ్కి వచ్చింది. ప్లెయిన్ బ్లాక్ అలా కుట్టించుకున్నా కూడా అస్సం ఉంటుంది. ప్లెయిన్ బ్లాక్ కూడా ఒకటి కుట్టించాను, అది ఎక్కడో పెట్టా. ప్లెయిన్ బ్లాక్ కూడా ఇలాగే వేసాం శారీది, బ్లౌజ్ పీస్ ఒకటి ఉంచుకొని కుట్టించాను. ఇది ఇట్లా మొత్తం చెమ్కి వర్క్ వచ్చింది అనమాట. ఈ ప్లెయిన్ బ్లాక్స్ ఏంటంటే మనకు చాలా వాటికి పనికొస్తుంది. ఈ శారీకి ఇది మీరు కావాలంటే నేను ఈ శారీ కోడ్ కూడా ఇచ్చేస్తాను. శారీ వైజ్ గా కూడా కట్టుకోవచ్చు. ఇది సాటిన్ లైన్స్ వస్తుంది మొత్తం, సాటిన్ లైన్స్, నెయిల్ పాలిష్ పింక్ అంటారు కదా, ఆనియన్ పింక్ మిక్స్డ్ బేబీ పింక్. సో దిస్ ఈస్ ఆల్సో గుడ్. అసలు బ్లౌజ్ కట్టుకుని బాగుంటుంది, ప్లెయిన్ శారీగా కట్టుకుంటే కదా. సో ఇది ఇలా కుట్టించుకున్నా. వెనకాల రౌండ్ నెక్, జస్ట్ రౌండ్, ఓకే. ఇలా నాకు మెయిన్ గా ఈ వెల్వెట్ బ్లౌజ్ నచ్చింది. సో ఇలా అనమాట, వెల్వెట్ బ్లౌజ్ వేసుకుని ప్లెయిన్ రెడ్ శారీ పేరప్ చేయొచ్చు, లేదా మనము ఏ ప్లెయిన్ శారీకైనా ఈ వెల్వెట్ బ్లౌజ్ పేరప్ చేయొచ్చు. మెయిన్ గా టీన్ కిడ్స్ కి అయితే ఇది క్రాప్ టాప్ లాగా, అంటే మా పాపకు కూడా పనికొస్తుంది, క్రాప్ టాప్ లాగా వేసుకుని లెహంగా క్యారీ చేయొచ్చు తను. అలా అనమాట, ఇదిగోండి ఇది. సో ఇది ఫ్రాక్స్ గా కూడా కుట్టించుకోవచ్చు. ఫ్రాక్స్ గా కుడితే కూడా బాగుంటది పిల్లలకి, చిన్నపిల్లలకి ఎక్కడే మొత్తుకుపోకుండా సెల్ఫ్ గా షైన్ వచ్చి ఫ్యాబ్రిక్. ఫ్రాక్స్ గా కుడితే కూడా బాగుంటుంది. సో అలా కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి, మీరు అడుగుతున్న శారీ. ఇది కూడా అస్సం వచ్చింది అనమాట, మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది, మంచి ఫ్లవర్స్ వచ్చాయి చూడండి, థ్రెడ్ తో కుట్టిన ఫ్లవర్స్ బాగున్నాయి అనమాట. సో శారీ అంతా చూపిస్తా. ఈ ప్లెయిన్ షిఫాన్ శారీస్ అడుగుతూ ఉన్నారు. సో ఈ షిఫాన్ శారీస్ లో ఇది షిఫాన్ శారీ, ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది, చాలా బాగుంది. షిఫాన్ మిక్స్డ్ జార్జెట్ అన్నాలో లాస్ట్ లో ఇట్లా ప్లెయిన్ వచ్చింది, ఫ్లవర్స్ రాలేదు. మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీలో చూడండి హాఫ్ నుంచి ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, మొత్తం ఎంత బ్యూటిఫుల్ కలర్. దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే దీనికి ఆ బ్లౌజ్, వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ సెట్ అవ్వలేదు, బట్ ఓకే నేను చూపిస్తా వేరే బ్లౌజ్. ఇదిగోండి ఇలా టాజిల్స్ వచ్చాయి వైట్, ఇది ఉల్టా ఉంది, ఇదే మంచి ఎల్లో ఫ్లవర్స్ అనమాట. కొన్ని ఫ్లవర్స్ కి నాకు అసలు ఇక్కడ చూడండి, కొన్ని ఇప్పుడే చూస్తున్నా, కొన్ని ఫ్లవర్స్ కి మధ్యలో ఎల్లో రాలేదు, కొన్ని ఫ్లవర్స్ కి ఇట్లా ఎల్లో వచ్చింది. అయ్యో రామ, బట్ ఓకే దిస్ ఈస్ ద లుక్ అనమాట. దీనికోసము ఇలా ఇదిగోండి, దీనికి వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీస్ చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట, రా సిల్క్ లో సెకండ్ క్వాలిటీ వచ్చేసి ఇలా జెరీ కాపర్ షేడ్ జెరీ వర్క్ వచ్చింది. ఈ కాపర్ షేడ్ జెరీ వర్క్ అనేది ఇలా బ్లౌజ్ వేసి ఇలా శారీ కడితే నా ఫీలింగ్ లో సూట్ అవ్వదు. సో మంచి ట్రెండీగా వేయాలి అంటే, ఇది నేను స్లీవ్లెస్ ఆర్డర్ చేశాను. ఇది యాక్చువల్లీ నా కోసం కాదు, మా అక్కకి బర్త్డే ఉన్నప్పుడు నేను ఏం చెప్పానంటే, నువ్వు మీషోలో నీకు నేను కొన్ని పిక్స్ పెడతాను, సన్న శారీస్ నీకు ఏమైనా నచ్చితే అది చూసి పెట్టు అంటే వాటికి నచ్చిన శారీస్ తన కోసం ఆర్డర్ చేశారు. సో ఇది వచ్చేసి ఇలా స్లీవ్లెస్ బ్లౌజ్ అనమాట, వాళ్ళు క్యారీ చేసేస్తారు అక్కడ యూఎస్ లో, వాళ్ళకి ఫ్రీగా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో చూడండి ఈ స్లీవ్లెస్ బ్లౌజ్ ఈ శారీ కూడా చాలా బాగా సూట్ అవుతుంది, చాలా బాగా సూట్ అవుతుంది. సో ఈ విధంగా పేరప్ చేసుకోండి. ఇది విత్ హ్యాండ్స్ కూడా ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ చికెన్ కారీ వర్క్ బ్లౌజ్ పీస్ బ్లౌజ్ అనమాట. చూడండి మీకు కనిపిస్తుందా, చికెన్ కారీ వర్క్ వస్తుంది మొత్తం కూడా. ఇలాంటి విత్ హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్ పీసెస్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. ఇది వితౌట్ హ్యాండ్స్ అనమాట స్లీవ్లెస్ బ్లౌజ్, బాగుంది అనిపించింది నాకైతే, మంచిగా వచ్చింది. ఇదిగోండి బ్యాక్ నెక్ కూడా బ్యాక్ ఓపెన్ అనమాట, ఫ్రంట్ వచ్చేసి పోర్ట్లీ బటన్స్ వచ్చాయి, ఇలా వస్తుంది. సో ఈ శారీకి అలా వేసుకుంటే బాగుంటది. అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ లైట్ వైలెట్ శారీ, మంచి క్వాలిటీ వచ్చింది శారీ అయితే, చాలా మంచి క్వాలిటీ వచ్చింది.
మీకు నేను వీడియో ఎండింగ్ లో ఈ రోజు వీడియోలో మీకు నేను యాడప్ చేస్తాను. యాక్చువల్లీ యుఎస్ పార్సల్ ఎలా పంపిస్తాం, పార్సల్ అక్కడ వాళ్ళకి ఎలా రిసీవ్ అవుతుంది, సో ఎవరైనా యుఎస్ కి పార్సల్ పంపించాలన్నా వాళ్ళ దగ్గర కొంచెం అంటే ఇప్పుడు 20 kgs ఎలా పంపిస్తాం కదా, కిలో వచ్చేసి 675 rupees 650 rupees అలా చేస్తారనమాట. బయట ఇంక ఎక్కువ ఉంది, సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వీళ్ళ డీటెయిల్స్ తీసుకోవచ్చు. నేను వాళ్ళ డీటెయిల్స్ మర్చిపోయాను, ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఇచ్చేస్తా వాళ్ళ డీటెయిల్స్, డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో నేను మీకు చూపిస్తా ఏం చేస్తారు అక్క ఈ శారీస్. మొన్న నేను డెకరేషన్ కి రిలేటెడ్ అన్ని చాలా ఐటమ్స్ తీసుకున్నది, రివ్యూ ఇస్తే అడిగారు కదా, సో ఈ వీడియోలో చూడండి ఎలా ప్యాక్ చేసి పంపిస్తాం వాళ్ళకి, ఏం ఐటమ్స్ తీసుకొని ఎలా పంపించాను అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తా. జస్ట్ ఒక 1 minute లోనే చూపించేస్తాను, ఎక్కువ సేపు చూపించను. అండ్ ఇది ఒక శారీ, అది వచ్చేసి చూడండి ఇది అనమాట లిటిల్ హార్ట్ శారీ. చెప్పాను కదా మా సిస్టర్ కి అన్ని జార్జెట్ శారీస్ లో పిక్స్ పెట్టి తనకు నచ్చినవి అడిగాను, సో తను బర్త్డే కోసం సెలెక్ట్ చేసుకుంది. నేను ప్రీవియస్ గా రెడ్ కలర్ శారీ పైన వైట్ హార్ట్స్ షేర్ చేశాను, సేమ్ పేజెస్ అయితే ఉండట్లేవండి, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి మళ్ళీ కొత్త పేజెస్ లో కూడా చాలా మంచి రివ్యూస్ ఉంటున్నాయి. ఈ శారీ అన్న పైపింగ్ తో వస్తుంది అనుకున్నా, నాకు ఈ శారీ పైపింగ్ తో రాలేదు. మా ఫ్రెండ్ కి తీసుకుంటే మా ఫ్రెండ్ కి పైపింగ్ తో వచ్చింది, నాకేం పైపింగ్ రాలేదు. సో చూడండి రెడ్ హార్ట్స్ ఇది. మీరు ఎవరో అక్క వైట్ పైన రెడ్ హార్ట్స్ ది రివ్యూ చేయొచ్చు కదా అన్నారు. నేను ఇది ఓపెనింగ్ వీడియో మీకు ఆ 2 days బిఫోర్ పెట్టాను. ప్లీజ్ నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా చూస్తే మీరు అడిగేవన్నీ నేను చూపించినవే అడుగుతున్నారు, సో ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు ఆల్మోస్ట్ మీరు కమెంట్స్ లో అడిగే శారీస్ అన్ని కూడా నేను ముందే వీడియో చేసేసి ఉంటున్నా అవి. సో ఇదండి లిటిల్ వైట్ శారీ పైన వైట్ రెడ్ హార్ట్స్ ఇది. ఓకే ఇదంతా కూడా రన్నింగ్ వచ్చేస్తుంది, మనకి పళ్ళు అంటూ సపరేట్ రాదు, లోపల సైడ్ 1 meter మాత్రమే హార్ట్స్ రావు, ఇలా ప్లెయిన్ వస్తుంది. మీతో అంతా కూడా రన్నింగ్ సేమ్ వచ్చేస్తుంది, బ్లౌజ్ పళ్ళు అంతా కూడా సేమ్. దీంట్లోనే కట్ చేసుకుని మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది, ఎక్కడ కూడా ఒక స్టెయిన్ కానీ, అండ్ వైట్ కూడా చాలా మంచి వైట్ సూపర్ వచ్చింది. కలర్ కాంబినేషన్ క్రీమ్ గా రావడము అలా అవ్వలేదు, క్రీమ్ కాదు ఇది, మంచి వైట్ పైన రెడ్ హార్ట్స్. సో ఇది చెప్తాను మా సిస్టర్ గిఫ్ట్ గా. సో ఈ వీక్ని ఇంకా స్టిచ్చింగ్ చేయించి నేను వాళ్ళకి పంపించడమో లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు తీసుకెళ్తారనమాట. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి ఎవర్ ట్రెండ్ శారీ వచ్చేసి ఇది. దిస్ ఈజ్ లైక్ బ్లాక్ అండ్ రెడ్ అనుకున్నాను, బట్ బ్లాక్ అండ్ రెడ్ కాదు, బార్డర్ లో వచ్చేసరికి బ్రౌన్ వచ్చింది, బ్రౌన్ షేడ్ ఎక్కువ కనిపిస్తుంది. రెడ్ కలర్ శారీ విత్ బ్యూటిఫుల్ జెరీ బార్డర్ అనమాట. దీస్ ఆర్ ఎవర్ ట్రెండ్ శారీస్ అని చెప్పాలి. ఎవరంటే ఎవర్ ట్రెండ్ శారీస్ ఇవి. కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఈ శారీస్ కి క్రేజ్ తగ్గలేదు అసలు. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట, బ్లౌజ్ వచ్చేసి మెరూన్ వస్తుంది, ఆ బ్లౌజ్ లో మనకి ఆ బ్లాక్ కనిపిస్తుంది. జనరల్ గా అయితే మాత్రం శారీలో బ్లాక్ కనపడట్లేదు. ఇదిగోండి ఇదంతా కూడా లాస్ట్ వరకు బుటీస్ వచ్చేలాగా ఆల్ ఓవర్ ద శారీ, పైన కింద సేమ్ ఇంచెస్ ఆఫ్ బార్డర్. వీటిలో కూడా కొంచెం ఫ్యాబ్రిక్ కొంచెం కల్తీలో చాలా చాలా పేజెస్ ఓపెన్ అయ్యాయి. సో ఇది నాకు బాగా వచ్చింది, మధ్యలో ఒక్కసారి మంచిగా రాలేదు. సో ఈ పేజ్ ఇప్పుడు అంటే కోడ్ ఇస్తా కదా, ఆ కోడ్ త్రో ఇలాంటి చాలా కలర్స్ ఉంటాయి. సో రివ్యూస్ చూసి తీసుకోండి మీషోలో. అండ్ ఇప్పుడు మీషోలో ఏంటి అంటే మనకి సీత్రూ కవర్ వస్తుంది, సో వచ్చే ప్రోడక్ట్ మీరు పెట్టిన ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఎగ్జాక్ట్ అయితేనే మీరు ఆ ప్రోడక్ట్ తీసుకోండి, దానికి మనీ కట్టడమో లేదా ఆన్లైన్ కట్టేస్తే కూడా మీరు కవర్ నుంచి చూస్తే కనిపిస్తుంది మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అదేనా కాదా అని, కాకపోతే తీసుకోకండి, అలా చూసి తీసుకోవచ్చు. అప్పుడు ఇప్పటి నుంచి రాంగ్ ప్రోడక్ట్స్ వచ్చే ఆప్షన్ అనేది ఉండదు. ఓకే ఇవి టాజిల్స్ ఇలా వస్తాయి, టాజిల్స్ ఇలా వస్తాయి. దిస్ ఇస్ ద పళ్ళు, పళ్ళు కూడా ఇలా మెరూన్ వచ్చింది. ఓకే దిస్ ఇస్ ద శారీ అనమాట కదా, ఎవర్ ట్రెండ్ శారీ మంచిగా వచ్చింది, క్వాలిటీ చాలా బాగా వచ్చింది, బ్యూటిఫుల్ శారీ అండి. అసలు ఫెస్టివల్ లుక్ వచ్చేస్తుంది కదా, ఏ కలర్స్ కట్టుకున్నా. నేను ఎన్ని కలర్స్ అయితే తీసుకున్నానో అన్ని కలర్స్ కూడా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మా వీళ్ళు వచ్చినప్పుడు చూసి తీసేసుకున్నారు, గ్రీన్ తీసేసుకున్నారు, బ్లూ తీసేసుకున్నారు, బ్లాక్ వెళ్ళిపోయింది. సో నాకు తెలిసి ఇప్పుడు ఇది ఒకటి ఉంది, బ్లాక్ అండ్ రెడ్ ఏమో మా పాపకి ఫ్రాక్ కుట్టించారు, దీంతో సూపర్ అంటే సూపర్ వచ్చింది, చాలా బాగా కూడా వచ్చింది అనమాట బ్లాక్ అండ్ రెడ్ ఫ్రాక్. దిస్ ఇస్ ద లుక్. సో ఈ రోజు వీడియో చూసారు కదా, చాలా ప్రోడక్ట్స్ చూపించాను, చాలా డీటెయిల్స్ ఇచ్చాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే, అండ్ మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
హలో అండి, ఇక్కడ నేను మీకు నేను కొరియర్ అంటే ఏం చేస్తారక్క, ఇన్ని శారీస్ డెకరేషన్ థింగ్స్ అన్నారు కదా, చూడండి ఇవి మీషోలో తీసుకున్న కుర్తాసే, ఇవన్నీ కలిపి నేను ఒక దగ్గర పెట్టి కొరియర్ చేస్తున్నాను అనమాట. యుఎస్కి కొరియర్ చేస్తున్నాను. యుఎస్కి కొరియర్ చేసే సర్వీసెస్ వాళ్ళు కూడా నేను స్క్రీన్ పైన ఇచ్చేసాను చూడండి. కత్తర్ షర్ట్స్ కానివ్వండి, ఇది కీస్ వేసుకునేవి, ఇవన్నీ ఐటమ్స్ కూడా మీరు ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా, వీటి రిలేటెడ్ కోడ్స్ ఇచ్చాను, బయట నేను ఎంత పడింది, నాకు మీషోలో అయితే ఎంత పడింది, లైక్ హౌ ఇట్ వాజ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నేను చేశాను. సో చాలామంది ఈ వీడియోస్ చూసినప్పుడు అంటే ఏం చేస్తారక్కన, సో ఇట్లా నాకు కొరియర్ చేయాల్సి వస్తే, డెకరేషన్ సమ్ అకేషన్ ఉందన్నమాట మా సిస్టర్ వాళ్ళది, సో అందుకు అక్కడికి పంపిస్తున్నాను. సో ఈ కొరియర్ సర్వీసెస్ వాళ్ళు అలా మన ఇంటికి వచ్చి మంచిగా ప్యాకింగ్ చేసుకొని వాళ్ళు మన కొరియర్ అనేవి కరెక్ట్, ఇప్పుడు సపోజ్ మండే పంపించామనుకోండి, ఫ్రైడే కల్లా రీచ్ అయిపోతుంది మనకి, మినిమం 4 వర్కింగ్ డేస్లో అయితే రీచ్ అయిపోతుంది చూడండి. అలా వెయిట్ చూస్తారు మన ముందే, ప్యాకింగ్ కూడా మొత్తం మన ముందే చేస్తారు. సో రీచ్ అయిన తర్వాత మా సిస్టర్ రియాక్షన్ ఏంటో కూడా చూడండి. 50 kg సామాన్ వచ్చింది ఇండియా నుంచి ఫర్ శౌర్య అండ్ శ్రేయ దోతి ఫంక్షన్ కోసం. 12 sarees, 12 panchalu, 12 shirts and lots and lots of dresses. Look at the dresses for the boys. All the boys around the lane will have the same outfit. Wait, where are the dhoti?